సగటు మనిషికి మధ్యతరగతి మనిషి నుంచి ఎవరైతే నీతి నిజాయితీలతో బతుకుతారో వాళ్ళకి అండగా ఉందామని వచ్చాను, ఆడపడుచులకు అండగా ఉందామని వచ్చాను తప్ప కుట్టబెట్టి వేల కోట్లు దోచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి లాగా అడ్డగోలుగా. నా జగన్ రెడ్డి గారు గిద్దలూరులో మాట్లాడుతూ ఉన్నారు అన్న, వైసీపీ వస్తే అంట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మీరు బాగా ఏనండి అమ్మా, వైసీపీ వస్తే అంట అధికారుల్లో అవినీతి ఉండదంట. మరి ఎవరికి ఆయన ఒక చోట అవినీతి ఉంటుందని చెప్తున్నారు, ఎక్కడంటే ఆయన దగ్గర అవినీతి ఉంటుంది కానీ అధికారులు అవినీతి చేయరట, ఆయన ఒక్క ఆయన అవినీతి చేస్తారు. ఇది అధికారుల్లో అవినీతి అంటే మీ వీళ్ళకి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అవినీతి ఉండదని? 2 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళి కూర్చొని అడ్డగోలుగా 2 సంవత్సరాలు ఈయన వల్ల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైల్లోకి వెళ్ళి కూర్చున్నారు, ఈయన వల్ల ఎమ్మెల్యేలు వెళ్ళి జైల్లో కూర్చున్నారు, మంత్రులు వీళ్ళు అవినీతి రహిత పాలన ఇస్తారండి, నమ్మాలి. ఇది ఇది అలాగే చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళకి చెప్పారు కదా ఇందాక వాళ్ళ సైకిల్ చైన్ తెగిపోయి చాలా సంవత్సరాలు అయింది, ప్రసక్తి లేదు వాళ్ళకి. ఆ తెగిపోయిన సైకిల్ చైన్ ఉన్న సైకిల్ చైన్ లేని సైకిల్కి ఎవడెక్కుతాడు? మొన్నది 2014 ఏదన్నా వీళ్ళ అనుభవం ఏదన్నా మన జీవితాలు మార్పు తెస్తాం చూస్తే, యాజ్ యూజువల్గా ముఖ్యమంత్రి గారికి ప్రతిరోజు సెకండ్కి 36 సార్లు 4 అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆయన ఏం మాట్లాడతారు, ఈరోజు మాట్లాడుతారు, రేపు మాట్లాడు, రేపు మాట్లాడు, ఎల్లుండి మాట్లాడు, ఇలాంటి వాళ్ళతో ఎందుకని చెప్పి పోనీ ఏదైనా మంచి చేద్దారంటే చేస్తారా అంటే వీళ్ళు లోకేష్ భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తులు తప్ప మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తులు కాదు. జగన్మోహన్ గారి కోరిక అంట నా ఫోటోని మీరు మీ ఇళ్ళలో పెట్టుకోవాలంట. నీ ఫోటో మేము మా మీ ఇళ్ళలో ఎందుకు పెట్టుకున్నా? నీ ఫోటో నువ్వేనా మహాత్మా గాంధీయా? మీరు ఏమన్నా అలా అంబేద్కర్ మీరు జైలుకి వెళ్ళి మీ ఫోటోలు మా ఇళ్ళలో ఎందుకు పెట్టుకుంటే ఏంటో మనం అంటే గత్యంతరం లేక ఇలా తీసుకుంటా ఉంటే వీళ్ళందరూ మనం పడేస్తారంట బిచ్చం. ఎవడు బిచ్చం పడేస్తున్నారు మీరు? ఉమ్మడి శ్రమ, కోట్లాది మంది శ్రమ, కోట్లాది మంది వెనుకబడిన వర్గాల శ్రమ, చాలా వేలాది మంది పారిశ్రామికవేత్తల శ్రమ, ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదనని రాష్ట్ర ఖజానాలు పెడితే దానిని మీరు ధర్మకర్తగా ఉండి అందరికీ మీరు పంచాల్సిన బాధ్యత, దాని మీద మనకేదో సేవ చేస్తున్నట్టు వీళ్ళు ఒక్కొక్కళ్ళు మాటలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులందరికీ, మీరు బడా చోట మోట మీరు గల్లీస్తా ఎవడైనా సరే వాళ్ళకి తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సామాన్య తెలుగుదేశం కార్యకర్తలు కూడా చెప్తున్నాం, ఇది 2009 కాదు 2019 గుర్తుపెట్టుకోండి. నేను మీకు నేను యాక్టర్ కనిపించేమో జగన్మోహన్ రెడ్డి గారికి యాక్టర్ పార్ట్నర్, యాక్టర్ పార్ట్నర్ అని మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అనేది మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల, దాని తోడు ఆయన అమిత్ షా వెళ్ళి ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి కేసుల నుంచి బయటపడేయమని అమిత్ షా భారత అమిత్ షా కాళ్ళు పట్టుకుంటాడు. ఆయన వెళ్ళి వాళ్ళనేవాడు మనకి మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడతారు? వెళ్ళి మనల్ని బూతులు తిట్టినా కేసీఆర్ గారిని వెళ్ళి వాళ్ళు బిస్కెట్లు పడేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఏరుకుంటాడు ఏంటి? అరే ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాడు